సమంత మరోసారి బికినీలో సందడి చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆమె సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డ్రెస్సింగ్ విషయంలో సమంత రూటే సపరేటు. సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ మేరకు డ్రెస్సులు వేసుకుంటారు. ప్రచార కార్యక్రమాలు సాంప్రదాయ దుస్తులు సందడి చేస్తారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేసినప్పుడు బికినీల్లో సందడి చేస్తారు. గతంలో మాల్దీవులు వెళ్ళినప్పుడు తన బికినీ ఫొటోస్ని షేర్ చేసి మీడియాలో షేర్ చేశారు సమంత. లేటెస్ట్గా మరోసారి అలాంటిది మరి ధరించినటువంటి ఫోటోని ఇన్స్టా స్టోరీలో సమంత షేర్ చేశారు. అందులో ఆమెతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ స్టైలిస్ట్ శిల్పారెడ్డి, మోడల్ అండ్ ఎంటర్ప్రీనో వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు గోవాలో విహరిస్తున్నట్టున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఏడాది సమంత వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకుంది. అక్కినేని నాగచైతన్య ఆమె విడాకులు తీసుకున్నారు. మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఆమెకు విజయాలొచ్చాయి. ద ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు, పేరు తీసుకొచ్చాయి. పుష్ప ది రైసో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఆ సాంగ్ థియేటర్లో ఒక ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఏ విషయమైనా సరే మరీ అద్భుతమైనటువంటి వైరల్ అయిపోతోంది. ఆ పాట విమర్శించినా తిట్టుకున్నా ఏం చేసినా 100 మిలియన్లు దాటిపోయింది. సో RRR కి సంబంధించిన విషయాలు కూడా అంత పాపులర్గా ముందుకెళ్లలేదు. కంపారిజన్ అనేది కాదు, కానీ సమంత తెలిసి చేసినా తెలియక చేసినా ప్రస్తుతం మాత్రం ఆమె ఇలా వరుస స్పీడ్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె గోవాలో విహరిస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ హాట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి విడాకుల తర్వాత కావాలనే ఆమె అందరినీ, ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్కి గురవుతున్న మరి వాళ్ళని రెచ్చగొట్టడానికో లేదా తనకు నచ్చినట్టు స్వేచ్ఛా జీవిగా విహరించడానికో ఇలా చేస్తోందన్నట్టు మరి కామెంట్స్ వస్తున్నాయి.